నచ్చిందా అందరికి? నచ్చిందా? నిజం చెప్పాలంటే నార్మల్గా మనం వెస్టర్న్ సాంగ్స్ ఒక పది వేస్తే క్లాసికల్ సాంగ్ ఒకటి వేస్తే అంత కష్టం ఉంటుందండి. నాకు ఇన్ని రోజుల వరకు తెలియదు, నేను ఏమనుకున్నానంటే కొంచెం బేస్ తగ్గించావు, నాకు ఆల్రెడీ బేస్ ఉందని చెప్పాను. ఎందుకయ్యా ఇంత బేస్ పెట్టావంటావా? నేను ఒకటి బాబు ఫస్ట్ వాడినందుకే చాలా కష్టంగా ఉంది. ఇది ఓకే నాకు. సో ఏంటంటే త్రీ డేస్ బ్యాక్ పవర్ సప్లై ఉంది అక్కడ మేడం, చెప్పండి. మీ మహిళలు, మీ మహారాణులు, మీ బంగారు తల్లి ఏం ఆగలేదు. ఒక్కసారి ఇలా చూస్తారా అమ్మగారు? చెప్పడం మర్చిపోయాను కదా, నేను 3-4 డేస్ బ్యాక్ జస్ట్ ప్రాక్టీస్ చేశాను అనమాట. అంటే చేస్తే ఎలా ఉంటుందని, నీ పైన ఎలా ఉంటుందంటే అసలు మనం చెప్పలేము. ఎన్నో డేస్ ప్రాక్టీస్ చేస్తే కానీ అది కంట్రోల్ చేయడం చాలా కష్టం. మరొక్కసారి మా ముద్దుగు మాకి గట్టిగా చప్పట్లు కొడతారని హార్ట్ ఫుల్లీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా మీఎన్ కోసం. ముద్దుగా లేదా మరి మా చిన్నారి శరణ్యకి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లండి. ఓకేనా? ఒక పక్క చదువు, నిజంగా మేడం చెప్పినట్టు ఈ మధ్య అందరు డాన్స్ మాస్టర్లు అయిపోతున్నారు. సందుకి బృందుకు ఒక డాన్స్ మాస్టర్, 4 స్టెప్పులు నేర్చుకోగానే డాన్స్ మాస్టర్. నేను ఇక్కడ ఇదే స్టేజ్ మీద 9 సంవత్సరాలు ఏం చేస్తున్నా, 15 సంవత్సరాలు డాన్స్ చేస్తున్నా, చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తున్నా, నేను మాస్టర్ కాలేకపోతున్నా. నాకు అర్థం కాలే, నేనైతే మాస్టర్ కాలేకపోతున్నా. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, మీరు మాట్లాడితే కొట్టినట్టుంది. చాలా మంది నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనుకుంటారు, బట్ మన నటరాజ్ మాస్టర్ అంటే నా కోసం చప్పట్లు వీళ్ళు దేని కొడుతున్నారు, నా కోసం కొడుతున్నారు, అది మేడం కోసం కొడుతున్నారు. నీకు అర్థం కావట్లేదు, పాపం అని ఆయన మా పాట అదే మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, జస్ట్ మీకు చెప్పాలనిపించింది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ మా బియ్యందరి కోసం. మరొక బ్యూటిఫుల్ ఫాస్ట్ బీట్ సాంగ్ బుల్లెట్ రాయడం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మరి అందరికి చిన్న అనుభవం అండి, ఎవరు సెల్ ఫోన్ వీడియోలు చూడడం తీయొద్దు, మా కమిటీ వారు కోరారు, అదే ఎస్పెషల్ మేము కోరుతున్నాం. అలాగే మాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినట్టు శ్రీ కొండూరు వెంకటసింపాటి గారు కూడా కోరుతున్నారు కాబట్టి మరి ఆయనకి వాల్యూ ఇస్తూ ఎవరు సెల్ ఫోన్ బయట తీయొద్దు. మేడం మీరు కూడా మీరు వీడియోస్ చూడాలనుకుంటే రేపు పొద్దున్నే నటరాజ్ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఈ వీడియోస్ రేపు పొద్దున్న మీ చేతిలో ఉంటాయి. కావున దయచేసి ఎవరు సెల్ ఫోన్ లో ఫోటోస్ వీడియోస్ తీయొద్దుకోసం. మరి నటరాజ్ మాస్టర్ మీరు నాకు పేమెంట్ ఇస్తున్నారు, ఎందుకలా నన్ను నిల్చోబెట్టారు? అర్థం కావట్లేదు, ఎడక నుంచి కొట్టినట్టు మాట్లాడుతున్నారు ఎందుకు? కొంచెం మెల్లగా వెళ్ళొచ్చు కదా.